హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్. నేను మీ రాధిక. ఈరోజు వీడియోలో పెసరపప్పు ఎగ్ కాంబినేషన్లో కర్రీ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను. ఎప్పుడు నార్మల్గా పెసరపప్పు ఎగ్ వేరువేరు కాకుండా ఎలా కాంబినేషన్లో ఎలా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో, ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 1 బౌల్ పెసరపప్పు తీసుకున్నాను, 3 ఎగ్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెసరపప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో పెసరపప్పు వేసుకొని ఇందులో వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని తర్వాత బౌల్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. మనకు ఈ కాంబినేషన్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పును ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరపప్పు విత్ ఎగ్. రైస్లో చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువగా కాకుండా నార్మల్గా వేసుకోవాలండి వాటరు. ఎందుకంటే పప్పు అనేది చాలా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు. నార్మల్గా కొంచెం పలుకుగా కావాలన్న వాళ్ళు వాటర్ తక్కువగా వేసుకోవాలి. ఇలా పప్పు ఇందులో ఉడకాలండి. ఇట్లా నార్మల్గా కాకుండా ఇంకా కొంచెం ఉడకాలండి. కాసేపు మూత పెట్టుకోవాలి. ఇలా పప్పు పలుకుగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి. నెక్స్ట్ ఇందులో ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ అనేవి దూరం దూరంగా వేసుకోవాలండి. పెసరపప్పు విత్ ఎగ్ కాంబినేషన్ కర్రీ చాలా టేస్టీగా, ఎమ్మీగా అండ్ ఈజీ రెసిపీ. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. కరెక్ట్గా 10 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. మీరు ఫాస్ట్గా చేయాలనుకుంటే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఎగ్స్ ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ అనేటివి ఇలా పైకి వస్తాయండి. ఇప్పుడు వీటిని బ్యాక్ సైడ్ వేసుకోవాలి. ఇలా మెల్లిగా బ్యాక్ సైడ్ ఉడకాలి కదండి, అందుకని. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇలా మూత ఓపెన్ చేస్తే పచ్చిధనియాల పౌడర్, కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇలా రెడీ అయిపోయిందండి. ఒకవేళ పెసరపప్పు చాలా మెత్తగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్.
మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.